ఇండియాలో ఎన్ని ఇండియాలో ఎన్ని అయితే లాంగ్వేజెస్ ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ తెలుగులో మనం చూడవచ్చు. ఇక్కడ స్వాగతం స్వాగత ద్వారా ఉన్నాం మనం. ఓకే, లోపలికి వెళ్దాం మనం. హలో బాస్, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. ఇంకే ఉన్నది, వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంట్రెన్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రెన్స్లా జర్నీ ఆఫ్ మంగళ్యాన్, జర్నీ ఆఫ్ మంగళ్యాన్ పెడుతున్నది. ఇండియా గురించి, ఆర్యభట్ట గురించి ఫుల్ డీటెయిల్స్తో వీడియో చూస్తారు ఇక్కడ. ఎన్నైతే రాకెట్లు ప్రయోగించారో అంటే డీటెయిల్స్తో ఒక మానిటర్లో ఒక రాకెట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎస్ఎల్వి రాకెట్ సాంబర్
ఎందులో యోగా ఇండెక్స్లో ఇది పెట్టారు ట్రై చేశాను. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇస్రో మంగళయాన్ యోగా సంబంధించింది ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, ఫస్ట్ ఫ్లోర్లో ఏముందో చూద్దాం. ఎంట్రెన్స్లో గాంధీ తాత కనిపిస్తున్నాడు. టెంపుల్స్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే అన్నిటి కూడా ఇక్కడ శాంపుల్స్ ఇక్కడ చూపెట్టుకున్నాం. బాలీవుడ్లో ఉన్న అన్ని సినిమాలు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చిన అన్ని సినిమాలు కూడా ఇక్కడ చూపెడతాను. Thank you.
తాజ్మహల్ ఉంది. కల్చర్కి సంబంధించింది ఉంది, ఇండియా కల్చర్ మొత్తం ఏ విధంగా ఉంటుంది. ఇది సెకండ్ ఫ్లోర్. హౌ మెనీ ఫ్లోర్స్ పోస్? 2 మోర్. ఓకే ఓకే, ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో బాలీవుడ్కి సంబంధించిన వీడియోస్ కానీ ఇవన్నీ ఉంది. ఓకే నెక్స్ట్ వెళ్దాం. బాలీవుడ్కి సంబంధించింది ఫస్ట్ ఫ్లోర్లో, టెంపుల్స్కి సంబంధించింది థర్డ్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్. విజన్కి సంబంధించింది ఉంది, ఏమైతే ఇండియా విజన్ అయితే ఉందో దాని గురించి సంబంధించింది ఫస్ట్ ఫ్లోర్లో. మేక్ ఇన్ ఇండియా లోగో. మోడీతో మాట్లాడదాం. ఓకే
సబ్స్క్రైబర్స్. ఓకే, ఇక్కడ మొత్తం సెకండ్ ఫ్లోర్ ఉంది, థర్డ్ ఫ్లోర్లో ఇంకా ఓపెన్ చేయలేదు, అది ఏముంది అనేది ఇంకా తెలియదు మనకు. ఓకే, రిటర్న్ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఏదైతే లైన్ లేదో, చాలామంది మిగతా పెవిలియన్లో చాలా లైన్ ఉన్నది, ఏదైతే లైన్ లేదో అక్కడికి వెళ్ళి చూస్తాం మనం. ఓకే, ఎగ్జిట్ ఎగ్జిట్. ఇక్కడ దగ్గర తిరిగి మళ్ళీ సేమ్ ప్లేస్ కి వచ్చాం. ఈ సైడ్ అప్పుడు అంతకుముందు రాలేదు, సందర్భాల వరకు టెంపుల్ బయటకి. తాజ్ దుబాయ్ గ్రాస్ బయట ఉంది, దాని ప్రోగ్రామ్ ఉంటే నైట్ ఉంటాయి కావచ్చు ఇక్కడ. ఒకవేళ నైట్ ఉంటే మనం చూపిస్తాం ఇక్కడికి ఏం ప్రోగ్రామ్ జరుగుతాయని. ఓకే, ఇండియా ఇన్నోవేషన్ పేరుతోని ఒకటి వస్తుంది ఇక్కడ, ఇన్నోవేషన్ హబ్, ఇండియాలో సంబంధించిన ప్రోడక్ట్స్ అని చెప్తున్నారు. కాకపోతే 20 మినిట్స్ క్లోజ్ చేసిన చూసి చెప్తాం. అడిగితే ఏమి చెప్పారంటే మన స్టాంప్ కావాలంటే రిటైల్ ప్లాజాలో పోతే స్టాంప్ తీసుకొచ్చి చెప్తున్నారు. ఓకే, ఇది ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ మలబార్ గోల్డ్, మలబార్ గోల్డ్ సంబంధించి బ్లూ డైమండ్ ఎక్స్ప్రెసివ్, సారీ తీసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. మీకు సంబంధించిన ఇండియాకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ. Thank you.
హ్యాండ్మేడ్ సంబంధించిన బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇది చైనీ జ్యువెల్స్. తనేసుకోలేదు, ఎవరు లేరు. ఓకే, మనం ఏం తీసుకోవాలనుకోవట్లేము, అందుకని వెళ్ళిపోతుంది. మొత్తం ఏదో చాలా బాగుంది ఇండియా పెవిలియన్. నెక్స్ట్ పెవిలియన్ చైనాది ఉన్నాం, చాలా లైన్ ఉంది అక్కడ. ఈరోజు ఏంటంటే లైన్ లేని తీసుకోవాలనుకుంటున్నాం అందుకని. ఓకే, ఇది ఎగ్జిబిషన్ ఇన్నోవేషన్ బస్సు, ఇది ఓపెన్ చేశారు. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. Incubator of the world, so it's exciting to be here, I think.